అల్లూరి జిల్లా అనంతగిరి స్కూల్ షెడ్ వేశాము, టీచర్ను పంపించండి సార్. గ్రామంలో అందరూ చందాలు పోగేసి స్కూల్ షెడ్ కట్టుకున్నారు. అధికారులు చెప్పిన ప్రకారం టీచర్ను పంపాలంటూ తెంగల్ బంద గ్రామంలోని ఆదివాసీ పిల్లలు పెద్దలు మోకరించి దండం పెట్టి బతిమిలాడుకుంటూ తమ ఆవేదనను ఆదివారం విన్నవించారు. తెగలబంద యువజన సంఘ నాయకులు, గిరిజన సంఘ నాయకులు పాండవుల సత్యరావు వివరాల ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ తెంగల్బంద గ్రామంలో కొండదుర ఆదివాసీ గిరిజనులు 136 మంది జనాభా, 28 కుటుంబాలు కొండ శిఖరం గ్రామంపై జీవనం సాగిస్తున్నారు. వారి పిల్లలు గంగవరం గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. 26 మంది పిల్లలు వర్షాకాలం వస్తే 2 గెడ్డలను దాటుకుంటూ రాను పోను 4 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లవలసిన పరిస్థితి. నా పేరు కే గోవిందరావు అండి. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షుడిని. ఈ మధ్యకాలంలో ఈ గంగవరం గ్రామంలోని 20 మంది పిల్లలు ఒక రాను పోను 4 కిలోమీటర్ల దూరం వెళ్ళి మధ్యలో 2 గెడ్డలతో ఆ మధ్యలో ఉండిపోవడంతో భారీ వర్షాలు రావడంతో మాకు ఈ సమస్య ఉందని చెప్పి భావించారు. దీన్ని గ్రామస్తులందరూ కలిపి మాట్లాడుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఊళ్ళో ఒక టీచర్ ఉండాలని చెప్పేసి ఆ రోజుల్లో మొన్న ఈ మధ్యకాలంలో వివిధ పత్రికల్లో అన్నట్లో వైరల్గా వచ్చింది. దాన్ని స్పందించి 4 రోజుల్లోనే ఈరోజు ఇక్కడ గంగవరం గ్రామంలోని 27 కుటుంబాలు సుమారు 4 రోజుల పాటు ఇంటికి 500 రూపాయలు వసూలు చేసుకొని ఒక షెడ్ నిర్మాణం చేశారు టెంగల్గంద గ్రామంలోని. ఎంఈ గారు వచ్చి మీకు ఒక టీచర్ని అపాయింట్మెంట్ చేయమని చెప్పి కలెక్టర్ గారికి నేను రిపోర్ట్ రాస్తానని చెప్పేసి ఈ గ్రామంలో గ్రామ చెప్పారు. ఇది ఒక గ్రామమేం కాదు, బూరిగ గ్రామం ఉంది. బూరిగ గ్రామంలో 46 మంది పిల్లలు ఉన్నారు. అక్కడ పునాది కట్టారు 2014లో. ఇప్పుడుకి వచ్చి గొడుగుల నీడలోనే అక్కడ 40 మంది కూడా చదువుకునే పరిస్థితి ఉంది. వర్షం వస్తే స్కూల్ ఉండదు. ఎండాకాలంలో స్కూల్ తప్ప వర్షాకాలం స్కూల్ ఉండే పరిస్థితి లేదు. అలాగే జీమాడుగుల మండలం, రావకత్త మండలం మధ్య ఉన్నటువంటి గుర్రం మీద వెళ్తుంటారు పిల్లలు. 11 మంది గుర్రాల మీద వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉంది. ఎప్పుడు వస్తారో అప్పుడు రాని పరిస్థితి ఉంది. ఆ గ్రామంలో కూడా సొంతంగా షెడ్ నిర్మాణం చేసుకుంటారు, స్కూల్ ఏర్పాటు చేస్తామని అప్పుడు పీఓ కూడా చెప్పారు. ఇప్పుడు అలా ఆ పరిస్థితి కూడా ఇప్పుడు కూడా ఆ గుర్రాల మీద వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో ముంచుకుపూటి మండలం కుమ్మడ పంచాయతీలో కొమరగూడ గ్రామంలోని వాళ్ళు కూడా స్కూల్ ఉంది, గవర్నమెంట్ పెర్మనెంట్ స్కూల్ ఉంది. కానీ బిల్డింగ్ లేకపోవడం వల్ల గ్రామస్తులందరూ డబ్బులు వేసుకొని పిల్లలు అందరూ కలిపి శ్రమదానంతో నిర్మాణం చేసుకున్నారు. ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి మన రోజు టీవీలో పేపర్లోని మన నాణ్యతమైన విద్య నాడు నేడు అని చెప్పి అనేక రకంగా స్కీమ్స్ ఖర్చు పెడుతుంది ప్రభుత్వం ఒక పక్క. మరోపక్క ఇటువంటి గ్రామాల్లో మనం పరిశీలన చేస్తే వాస్తవం ఏంటనేది అర్థమవుతుంది. చాలా గ్రామాలు 2009లో విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత అందరికీ విద్య అందించాలని చెప్పి ఉచిత విద్య అందించాలి, నిర్బంధ విద్య అందించాలని చెప్పిన ప్రభుత్వాలు మాటలు కోటలు దాటుతాయి, ఆచరణ గడప దాటినట్టున్నట్టు ఆదివాసీ బిడ్డలు ఈరోజు కొండల్లో కోణలో దాటుకొని ఈరోజు గడ్డలు వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఈ గంగవరం గ్రామంలో మా గ్రామంలో మాకు ఒక టీచర్ ఇవ్వండి అని కలెక్టర్ గారికి కూడా మన 5వ తారీఖు నాడు గ్రామస్తులు మేము అందరం వెళ్ళి ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చినాం. కలెక్టర్ గారిని పీఓ గారిని మీరు రండి, పరిశీలన చేయండి, మాకు ఒక స్కూల్ ఏర్పాటు చేయండి అని మనం డిమాండ్ చేసాం. రెండు వైపు రోడ్లు కోట్ల రూపాయలు, సుమారు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మనం ఈ ఉపాధి హామీ పథకం. ఈ ఉపాధి హామీ పథకం అనేది టెండర్ వర్క్ కాదు, ఇది నామినేట్ వర్క్. ఒక ఎమ్మెల్యే గారు అక్కడ నామినేట్ చేస్తారు వరకు. ఆ నామినేట్ చేసిన ఆయన ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, 2019 2020లో ఈ బీబీసీ ఛానల్లో వచ్చే ప్రధానంగా ఈ వెలుగులో తీసుకురావడంతో ఆగి మేఘాల మీద ఒక పీఓ గారు వచ్చారు. ఇప్పటికీ విశాఖపట్నంలో 2 కలెక్టర్లు మారే రొమ్మడి జిల్లా ఉన్నప్పుడు మన ప్రత్యేక అల్లూరి సీతారామ జిల్లా కలెక్టర్ వచ్చారు. ఇప్పుడు 2 కలెక్టర్ మారారు, 4 పీఓలు మారినారు. ఈ రోడ్డు నిర్మాణం పని మాత్రం రోజుకు బుక్ చేస్తారు, పని అవ్వట్లేదు. ఈరోజు పిల్లలు కూడా ఈ గడ్డల్లో పడిపోయి, ఈ వాగుల్లో పడి, మొన్న ఈ మధ్యకాలంలో 2 పిల్లలు వెళ్తూ ఆ గడ్డలో పడిపోయి పరిస్థితి ఉంది. దీని బాధ్యత ఐటీడీ పీఓ గారు వహిస్తారు. కొత్తగా కలెక్టర్ గారు వచ్చారు, బాబు కలెక్టర్ గారు 10 కోట్ల రూపాయలు మార్చినారు, రోడ్లు కడతారు, 4 సంవత్సరాల నుంచి రోడ్లు వేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కాదు, 2019 నుంచి 2020 నుంచి స్టార్ట్ చేశారు పని. ఏది పీఓ గారు ప్రత్యేకించి 40-81 కోట్ల రూపాయలు గ్యారెంట్ చేశారు మిషన్ కట్టింగ్కి. ఆ మిషన్ కట్టింగ్కి వెళ్ళి బండి ఎక్కదు, అంబులెన్స్ వెళ్ళదు, ఈ పిల్లలు కూడా ఏమైనా దెబ్బలు తగిలితే అందరూ చవడం తప్ప ఇక్కడ తీసుకెళ్ళి పరిస్థితి. అందుకని జిల్లా కలెక్టర్ గారిని, ఐటీడీ పీఓ గారిని మీ రోడ్ని పరిశీలన చేయండి, ఈ స్కూల్కి ఒక టీచర్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ మేము డిమాండ్ చేస్తున్నాం.